జీవితాన్ని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? రాజకీయాల గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఒక నిజాయితీగా ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం గాని ఏదైనా ఒక వారాహి యాత్ర బిగిన్ చేసిన దగ్గర నుంచి ఈ వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుందండి. భయం పట్టుకొని ఏదైతే పబ్లిక్ పాలసీల మీద ఆయన మాట్లాడుతున్నారో దానికి సమాధానం చెప్పకోకుండా మీరు రకరకాలు ఇవి తీసుకొచ్చేసి అంటే మొన్న మేము మీడియాలు చూసాం, మీ సోషల్ మీడియా వారు గాలి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో పెట్టారంట. అంటే ఇప్పుడు గాలి వార్తలు చేయడానిక, గాలి రకాలు మాట్లాడడానికి అసలు ఏమనుకుంటున్నారు? యువత గురించి, యువత భవిష్యత్తు మీరు చేతులారా నాశనం చేసుకుని ఒక పక్కన గంజాయి రకరకాలుగా నాశనం చేసి ఈ రోజున పర్సనల్ జోలికి వెళ్ళి అంటే మీరు ఏమైనా సందేశం ఇస్తున్నారైతే మాకు అర్థం కావట్లేదు. ఇదే ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీస్ని రకరకాల సోషల్ మీడియాలో గొడవలు చేస్తే వాళ్ళని అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారే. మేము మా నాయకుడు దీక్షా దక్షతో అర్థం చేసుకొని మేము చాలా నిజాయితీగా ఆయనకి మా పోలీసు వారికి డీజీపీ వారికి మా మేము మెమోరాండం ఇద్దామని చూస్తే తీసుకొచ్చి ఇక్కడ 3 గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పోలీసు వారి చేత ఆపించేశారు. అంటే ఇది ఏమని వెళ్తుంది మాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటే మేము నిజాయితీగా పోలీసు వారికి కలిసి మెమోరాండం ఇద్దామని చెప్పి మా మహిళలు దాదాపు 200 మంది రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళని అడ్డగించేసి మీరు ఈ రోజున అంటే అసలు మాకైతే ఏం అర్థం కావట్లేదు. మీరు పరిపాలన చేస్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారని మాకు తెలియట్లేదు. అయితే ఆ పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇటువంటి అడ్డగించే ప్రయత్నాలే అని అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చండి? తప్పకుండా అండి, మా అధ్యక్షులు మొదటి నుంచి చెప్తా ఉన్నారు 2019లో ఏదైతే మీరు గద్దెనెక్కారో మీ పరిపాలన కరెక్ట్గా చేయండి, మేము ప్రశ్నించమని. ఎక్కడైతే పరిపాలన గాడి తప్పి ఇసుక కానీ కౌలు రైతుల ఆత్మహత్యలు కానీ ఇసుక కొరత ఈ మందు గంజా ఎన్ని వచ్చినాయో అది దాన్ని ఎలుగెత్తి మా నాయకులు పోరాడుతూ ముందు పెడతామంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళు దాన్ని ఇంకో రకంగా చూపిస్తూ ఉన్నారు. అంటే ఏమనుకుంటున్నారు? మేమైతే కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం కూర్చున్నారండి, పదవులు కాదు. మీరెక్కడ పదవులు జారిపోతాయో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేనో అనే ఉద్దేశం భయం పట్టుకొని ఈ రోజున మీరు ఇలా పోలీసులు అడ్డగించేసి మా పోలీసుల చేత మా వాళ్ళని అడ్డగించేసి మహిళల్ని విశేషాలతో 2 గంటల సేపు రోడ్డు మీద కూర్చోబెట్టారు. అంటే ఏదైతే మహిళలకు అన్యాయం జరిగి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి బీడీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తానికి వస్తే మీరు అడ్డు చెప్పేసి ఆపేయటం చాలా మరి ఏం సంస్కారం అని చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేడం మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఇటువంటి పోస్టులు పెట్టాలని ఎట్లా చూస్తారు? సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనే మాట్లాడుతూ ఉంటారు, 4 పెళ్ళాలి 5 పెళ్ళాలి అని చెప్పి ఇలా 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 మాట్లాడుతూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కుటుంబంలో తండ్రి క్రమశిక్షణగా ఉంటే బిడ్డలు కూడా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి మేము ఈ సభముఖం మేము తెలియచేస్తా ఉన్నాము మీడియా ముఖంగా. మరి మీరు ఎవరినైతే పేటిఎం బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో అదే పేటిఎం బ్యాచ్ తిరిగి మీ మీద దాడి చేసే రోజు రాబోతా ఉంది త్వరలోనే. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఆయన వ్యక్తిగత జీవితమే బురజ్జలతో ఆయన భార్యలని ఆయన తల్లిని బిడ్డల్ని కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీటి మీద మహిళా కమిషన్ ఎక్కడా మాట్లాడదు, ఎక్కడా స్పందించదు. కానీ ముఖ్యమంత్రి గారి భార్యని ముఖ్యమంత్రి గారి తల్లిని కూడా అంటున్నారు అని చెప్పేసి వాసిరెడ్డి పద్మ గారు కూడా మొన్న చెప్పినటువంటి మీటింగ్ లో కూడా చెప్పారు. మరి మీ బిడ్డలే, మీ యొక్క ఆడపడుచులే ఆడపడుచుల ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఆడబిడ్డలు కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి బురద జల్లుతూ ఇష్టానుసారంగా బురద జల్లుతూ మరి పవన్ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ ఏదైతే ఈ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారో పవన్ కళ్యాణ్ గారి భార్యకి విడాకులు ఇచ్చారు అంటూ, ఇది 2024లో మేము చెప్తా ఉన్నాం 4 పెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ 4వ పెళ్ళమైనటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ 4వ పెళ్ళానికి నిజంగానే విడాకులు ఇవ్వబోతా ఉన్నాము. 24 ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించబోతా ఉంది. జై జనసేన, జై హింద్. అయితే మహేష్ గారు మీరు చెప్పండి, జనసేనకు వస్తున్నటువంటి